ముషీరాబాద్ భోలక్పూర్లోని అంజనగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే శ్రీ మూట గోపాల్ గారు, మూటా జయసింహ, ఏఐఎంఐఎం కార్పొరేటర్ ఘౌస్, తహా భోలక్పూర్ ఏసీపీ సీదర్, సిఐ ముషీరాబాద్ జ్హాంగీర్ యాదవ్, సిఐ గాంధీనగర్, డీసీపీ సెంట్రల్ జోన్తో పాటు పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరియు అగ్నిమాపక బృందం సకాలంలో సంఘటన స్థలానికి చేరుకుంది. ఎండాకాలంలో రంజాన్ టైంలోపారి పైకి వస్తున్న వ్యక్తి ఇలాంటి కారణంలో గాలిపడం జరిగింది. మరి గబ్బార్ బాయ్ కూడా పోలీసులు కూడా కాంపల్సరీ జరిగింది. దీనివల్ల కూడా మాకు ఏమన్నా ఎంత అవకాశం ఉంటే అది సహకరించడానికి ఏర్పాటు తెలియపరుస్తూ దీన్ని మేము కలెక్టర్ దృష్టికి మా హైకమాండ్ తీసుకెళ్ళేసి అతనికి ఏ విధంగా సహకరించాలి ఆలోచించి సహాయం చేసి ఏర్పాటు చేసి తెలియపరుస్తాం. ఈరోజు భోలక్పూర్లో పద్మశాలి సాయినగర్లో ఉన్న ఒక గోడౌన్ అరౌండ్ 7:45 to 7:50 మధ్యలో అది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. మనకి కరెక్ట్ రీజన్ ఇంకా తెలియలేదు. ఇంకా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెరిఫై చేస్తున్నారు. ఒక గోడౌన్లో స్క్రాప్ గోడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో వితిన్ వెరీ షార్ట్ టైం, వితిన్ హాఫ్ అన్ అవర్ మొత్తం ఫైర్ సెట్ అయింది. గోడౌన్ సెట్ అయింది, ఇంజన్గా ఫైర్ జరిగింది. క్యాజువాలిటీ సీన్ కాదు, ప్రతి రెసిడెన్షియల్ ఏరియా ఉన్నా కూడా ఎటువంటి ఇమీడియట్గా మనం పోయిస్తాం కదా. ఎవరికేం కాయాలి కానీ ఇట్లా ఎవరికేమో టైం రీచ్ కావడంతో అంత సేఫ్ చేయాలి. ఏరియాలో క్రాప్ గోడౌన్ తక్కువ ఉన్నాయి కదా, అనుమతి అవన్నీ కూడా మనం వెరిఫై చేద్దాము. ఎందుకంటే చాలా వరకు మీరు అన్నట్టు మేము కూడా వెరిఫై చేస్తాం. రీసెంట్ అయిన ఇన్సిడెంట్ తర్వాత ఫైర్ సేఫ్టీ మెజర్స్, ఫైర్ సేఫ్టీ మెజర్స్ చాలా వరకు కూడా ఇక్కడ నుంచి ఫైర్ సార్ షిఫ్ట్ అని చెప్తున్నారు. కొన్ని ఉన్నాయి అవి కూడా అంటే రెసిడెన్షియల్ జోన్ అంటున్నారు, ఇలాంటి వాటికి పర్మిషన్స్ ఉండే అవకాశం ఉందా? అది వెరిఫై చేస్తాం. జ్యాదా గోడౌన్స్ నీ గోడౌన్స్ ప్రాబ్లమ్ నీ షార్ట్ సర్క్యూట్ ఛోటా ఏక హాదసా హువా. ఇమీడియట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ జ్యాదా కోఆపరేషన్ కరియే హమారకు. థ్యాంక్ యూ ఫార్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ థ్యాంక్ యూ ఫార్ డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్. సంగతి
मैडम बाबू बाहर बाहर बाहर